ఈ బ్రూస్కెటా అనేది సింపుల్ గా చెప్పాలంటే ఒక పిజ్జా లా ఉంటుందండి. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కూడా అలాగే ఉంటుంది. కొద్దిగా టోస్ట్ చేసిన పిజ్జా బేస్ ని ఇలాంటి వాటిని వాడుతూ ఉంటాము. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇలాగే ఉన్నాయి. పిజ్జా బేస్ ని మనం చేసామంటే కుకీ కట్టర్ తోటి రౌండ్ రౌండ్ గా కట్ చేసుకున్నాం. నేనైతే బాగా చిన్నదిగా తీసుకున్నా, జస్ట్ హోల్డింగ్ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో. ఇంకొద్దిగా పెద్దదిగా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. టొమాటో ఒకటి కావాలి, ఆల్పినోస్, గార్లిక్, ఆనియన్ అంటే ఉల్లిపాయ, అలాగే చీజ్ యూస్ చేస్తున్నాను, మోజరెల్లా చీజ్ వాడుతున్నాం ఇక్కడ. సో వీటితో పాటుగానే సీజనింగ్ కోసం పెప్పర్ అలాగే సాల్ట్ ఉంది. కావాల్సినప్పుడు నాకు దీంట్లోకే కూడా బెల్ పెప్పర్స్ వాడుతున్నాను, అలాగే గార్నిషింగ్కి ఏమైనా కావాలన్నట్లయితే గ్రీన్స్లో నుంచి పార్స్లీ తీసుకుంటాను, ఆయిల్ కూడా ఉంది. వీటితోటి మన తయారీ విధానాన్ని మొదలు పెట్టేద్దాం. చాపింగ్ కోసం పెద్దగా ఏమీ లేవు, కానీ ఉన్నట్టే ఉన్నాయండి. ఓయ్ పెనం పెట్టేస్తే పెనం వేడైపోతుంది, ఎందుకు వచ్చిందిలే. ముందుగా చాప్ చేసుకుందాం. టాపింగ్ చేసినట్లుగా పెట్టాలి కాబట్టి స్లైసెస్గా జూలియన్ టైప్లోనే తీసుకుంటాను నేను ఇవన్నీ కూడా. జస్ట్ ఒక లేయర్ తీసేద్దాం. దీంట్లో ముఖ్యంగా ఇది చాలా చాలా చిన్నవి తీసుకున్నాం కాబట్టి పీసెస్ టాపింగ్ చేసినప్పుడు వాటిలో సెట్ అయిపోయే విధంగా సైజెస్ని పెట్టుకుంటా. మొత్తానికి జూలియన్ చేస్తే దాంట్లోకి రాదు కాబట్టి ఐ విల్ గో ఫర్ అ లిటిల్ స్మాలర్ పీసెస్ ఇన్ జూలియన్. సన్నగా పొడవుగా తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఆ బేస్ని కొద్దిగా పెద్దగా తీసుకుంటారో అప్పుడు మొత్తం సన్నగా పొడవు పొడవుగానే తీసుకుంటే సరిపోతుంది. నేను ఆ పీసెస్ బాగా చిన్నగా తీసుకున్నాను కాబట్టి మధ్యలో కూడా కట్ అయ్యే విధంగా ఇలా తీసుకున్నాను. అలాగే ఆనియన్ అయిపోయింది కాబట్టి టొమాటో సేమ్ అదే విధంగానే స్లైస్ చేసుకుంటున్నా. మరీ పెద్దగా లేదు కాబట్టి టొమాటో ఐమ్ గోయింగ్ ఫర్ హోల్, అడ్డానికి పోయకుండా మొత్తానికి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, ఇంకేం లేవు పెద్దగా. సో వెలిగించుకొని పాన్ వేడి అయ్యేలోపు మిగతావి చాప్ చేసుకుందాం. ఆనియన్ రెడీ అయింది, టొమాటో రెడీ అయింది, గార్లిక్ అండ్ ఆల్పినోస్ కట్ చేసుకుంటున్నా. ఇందులో మనం ఏవి కూడా ఫ్రై చేయము ఎక్సెప్ట్ గార్లిక్ అండ్ బేస్. జనరలీ ఈ బ్రుస్కెటాకి గార్లిక్ బ్రెడ్ కూడా యూస్ చేస్తుంటారు, దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇది పెడుతున్నాము. బట్ ఇఫ్ యు ఆర్ అవైలబుల్ విత్ గార్లిక్ బ్రెడ్ ఆర్ సంథింగ్, డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడేమవుతుంది, జస్ట్ గార్లిక్ని మనం ఎప్పుడైతే దీంట్లో అలా అలా టాస్ చేస్తామో ఆయిల్లో ఉన్న గార్లిక్ మొత్తం అంటే గార్లిక్ ఫ్లేవర్ మొత్తం ఆయిల్కి పట్టేస్తుంది. ఆ ఆయిల్లో మన పిజ్జా బేస్ బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని టోస్ట్ చేసినప్పుడు దానికి ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇవి చూసుకోవాలి, ఆయిల్ మొత్తం ఉన్న చోట ఒకేసారి పెట్టామంటే ఫస్ట్ బ్రెడ్ కూడా మొత్తం అంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది, ఇంకో దానికి ఉండకుండా పోతుంది, దాంట్లో ఏమో ఎక్కువైపోతుంది. అలా కాకుండా అన్నింటికీ స్ప్రెడ్ అయ్యే విధంగా ఆయిల్ని టాస్ చేసుకుంటూ దాక్కుంది వదిలేస్తామనే. కొద్ది క్రిస్పీగానే ఉంటుంది ఇది, పిజ్జా బేస్ లాగా గట్టిగా ఐ మీన్ సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. విల్ గో ఫర్
నెక్స్ట్ ప్రాసెస్లో ఇంక కుకింగ్ ప్రాసెస్ లేదు, జస్ట్ ఇంకా టాపింగ్ చేసుకోవడమే, జస్ట్ లైక్ పిజ్జా. చాలా ఈజీగా ఉంటుంది, ఫాలో అవుతున్నాడు. రెడీ అయిపోయి ఒక ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ కోసం రెడీ చేసుకుందాం. గార్నిష్ టైంలో వాడుకోవచ్చు కావాలన్నట్లయితే. సో హాఫ్ ప్రాసెస్ అయిపోయినట్లే మనకు బేస్, ఇంపార్టెంట్ బేస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇక్కడ పెట్టుకొని చాలా చిన్న ముక్కలు సరిపోతాయి, అవి చాలా తక్కువ డిష్ ఉంది కదా. సో హియర్ ఇట్ ఈస్. మీరు జస్ట్ సైజెస్ని నోటీస్ చేయండి, ఆ సైజెస్ అంతా కూడా నేను ఇంకా పొడవు పొడవుగా తీసుకోవచ్చు. బట్ ఎందుకు చిన్నవిగా తీసుకుంటున్నానంటే మనం తీసుకున్న బేస్ చిన్నదిగా ఉంది కాబట్టి అందులో మళ్ళీ బయటకు వెళ్ళిపోకుండా ఉండడం కోసం అని అలా తీసుకున్నా. తినేటప్పుడు సపరేట్ సపరేట్గా వస్తుంది అనమాట. అంటే ఏదైనా పెద్ద స్లైస్ ఉన్నట్లయితే ఆ ఫ్లేవరే ఫస్ట్ ఆ బైట్ మొత్తానికి ఉంటుంది, అట్లా లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం కోసం. కొద్దిగా ఫైన్ చాప్ అయ్యే విధంగా చేసేసుకొని ఇందాక చేస్తే సరిపోయేది. ఆల్పినోస్ని కూడా ఊరికే చెవచ్చట చిన్న చిన్న ముక్కలు వచ్చేలా కట్ చేసి బేసిక్గా ఆల్పినోస్ కారం కోసం వాడేస్తున్నాము. తర్వాత మనం వాడుకునే మిగతా కారాలు ఏవైనా ఉంటే దాన్ని తగ్గట్టుగా వాడుకుంటే సరిపోతుంది. సో బేసిక్ కటింగ్ అంతా అయిపోయింది కదా, దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి సీజనింగ్ చేద్దాం అనుకుంటున్నా. రీజన్ ఏంటంటే మొత్తం పేర్ చేసిన తర్వాత పైనుంచి వేసినా కూడా సరిపోతుంది, బట్ స్టిల్ ఇలా బాగా మిక్స్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా ఇక్కడ వరకు చాలు. ఆల్పినో ఆల్పినో సపరేట్గానే ఉంది. రీజన్ ఏంటంటే అవి ఆల్రెడీ పిక్కిల్డ్ కాబట్టి వాటికి ఆల్రెడీ ఉప్పు వగేరాలు ఉంటాయి. సో వాటికి సీజనింగ్ అవసరం లేదు. ఇందులో పెప్పర్ అండ్ ఆరిగానో కానీ సాల్ట్ కానీ సీజనింగ్ కోసం యూజ్ చేసుకుంటాం. రైట్, ప్రాపర్గా అప్లై అయిపోయింది. ఈ మెస్ అంతా క్లియర్ చేసుకొని టాపింగ్ చేద్దాం. సో కలుపుకోవడం అయిపోయింది, రెడీ అయిపోయింది ఇదంతా కూడా. ఇప్పుడు బేస్ తీసుకొని వాటి మీద నుంచి టాపింగ్ చేసుకుందాం. క్లియర్గా మనకు అన్ని పదార్థాలు పడుతున్నాయి కదా, టొమాటో వస్తుంది, బెల్ పెప్పర్స్లో ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్స్, అలాగే రెడ్ బెల్ పెప్పర్స్ వస్తున్నాయి. ఈ తర్వాత అంటే ఈ టాపింగ్స్ పెట్టిన తర్వాత కూడా మనము సీజనింగ్ చేసుకోవచ్చు, బట్ ముందే చేస్తే కరెక్ట్గా మిక్స్ అవుతుందనే ఉద్దేశంతో నేను అలా చేశాను.
చేస్తే లాస్ట్లో బేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. దానికోసం మాత్రం కొద్ది టైం పడుతుంది అనమాట. సో అయిపోయింది. లాస్ట్లో ఆల్పినోస్ పెడతాం. ఆల్పినోస్ ఇంకా స్మాల్గా ఫైన్గా చాప్ చేసుకొని సీజనింగ్ చేసుకునే టైంలోనే మిక్స్ చేసేసుకున్నా కూడా రైట్ సరిపోయింది కదా. నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రాపర్ షేప్ టెక్స్చర్ కలర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ లుక్ తీసుకొచ్చేది మాత్రం చీజ్. దానికోసం నేను చీజ్ గ్రేట్ చేసుకుంటున్నా. పైనుంచి చీజ్ వేసేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా బేకింగ్ ప్యాన్లో వేసేసుకోగలిగితే మచ్ బెటర్. ఇలా అయినా కూడా చుట్టూ పడిన దాన్ని తీసేసి బేకింగ్ ప్యాన్లో పెట్టుకోవచ్చు. మొత్తంగా టాపింగ్స్ అయిపోయాయి. తర్వాత పైనుంచి చీజ్ అంతా కూడా పెట్టేశాము. అదంతా కూడా అయిపోయి చీజ్ మెల్ట్ అయ్యి పైనుంచి ఒక మంచి లేయర్ లాగా తయారవుతుంది. 200 డిగ్రీస్ టెంపరేచర్లో దాదాపు 7 to 10 మినిట్స్ టైం మనకు పడుతుంది. అందులో పెట్టేశాం కాబట్టి ప్రాసెస్ అవుతోంది. అలాగే లోపల పెట్టేసిన డిషెస్ని కూడా మనం ట్రై చేద్దాం. అలాగే ఉన్నాయి.